అక్టోబర్ 9th కి నేను వికారాబాద్ కి వస్తున్నాను చందన బ్రదర్స్ ఓపెనింగ్ కోసం. శ్రీ సత్యసాయి జిల్లాలో బాంబు దాడి ఘటన కలకలం రేగింది. పెనుగొండ ఎమ్మెల్యే అధికార వైసీపీ ఎమ్మెల్యే శంకర్ నారాయణపై బాంబు దాడి జరిగింది. గోరంట్ల మండలం గడ్డం తండాలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనతో పెనుగొండ ఒక్కసారి ఉలిక్కిపడింది. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఎమ్మెల్యే శంకర్ నారాయణపై గుర్తు తెలియని వ్యక్తి ఎమ్మెల్యే ప్రయాణిస్తోన్న కాన్వాయ్పై డిటోనేటర్ విసిరాడు. అది పేలకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో వైసీపీ శ్రేణులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎమ్మెల్యే శంకర్ నారాయణపై ఎలక్ట్రికల్ డిటోనేటర్ విసిరినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పవర్ సప్లై లేకపోవడం వల్ల అది పేలలేదని గుర్తించారు. మద్యమత్తులో డిటోనేటర్ విసిరినట్లు భావిస్తున్నామని పోలీసులు స్పష్టం చేశారు. దొండగుడి పేరు గణేష్గా గుర్తించామని పేర్కొన్నారు. నిందితునిది సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామంగా గుర్తించామని, ఘటనపై సమగ్ర విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు. బాంబు దాడి వెనుక ఎవరిదైనా హస్తం ఉందా అనే కోణంలో విచారణ మొదలుపెట్టారు. మరోవైపు ఈ అంశంపై లోతైన విచారణ చేపట్టి ఈ హత్యాయత్నం వెనుక ఎవరున్నారో తేల్చాలని ఎమ్మెల్యే వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు. ఈ బాంబు దాడి నేపథ్యంలో ఏపీలో మరోసారి రాజకీయం హీటెక్కింది.